హాయ్ రీసెంట్గా చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారనమాట మా దగ్గర డబ్బు ఉందండి ఆ డబ్బుని ఒకేసారి పెట్టుబడి పెడతాం కాకపోతే మా మనీ సేఫ్గా ఉండాలి ఒక్క రూపాయి కూడా లాస్ రాకూడదు అసలు అన్నది ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇచ్చినా పర్లేదు కాకపోతే ప్రతి నెల ఆ డబ్బుపై ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ ప్రతీ నెల మా బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉండాలి అలాంటి స్కీమ్ ఏమైనా ఉందా అని చెప్పి చాలామంది అడిగారండి ఉంది అదే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేయాలి ఒకేసారి మన దగ్గర ఎంతైతే డబ్బు ఉందో ఆ డబ్బుని పెట్టుబడి పెడతాం మనం ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెట్టామో అది ఫైవ్ ఇయర్స్ తర్వాత మనకి ఇస్తారు ఈ ఐదు సంవత్సరాల పాటు ఈ డబ్బుపై ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీని ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తూ ఉంటారనమాట వడ్డీ చూసుకున్నట్లయితే ప్రెసెంట్ సిక్స్ పాయింట్ సిక్స్ ఇది మారుతూ ఉంటుంది గమనించుకోండి హ్యాజ్ ఆఫ్ నవ్వు చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఇన్ కేస్ మనమే అంటే సింగిల్గా గా ఒక పర్సన్ ఓపెన్ చేస్తున్నట్లయితే మాక్సిమం అప్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ వరకు డిపాజిట్ చేయొచ్చు మినిమం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే మంత్లీ మంత్లీ డిపాజిట్ చేస్తా అంటే కుదరదు ఒకసారి మాత్రమే మన డబ్బుని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఖాతాని ఓపెన్ చేసి డిపాజిట్ చేయాలన్నమాట ఇన్ కేస్ మనమే కనుక జాయింట్ ఖాతా అంటే ఇద్దరు ముగ్గురు ఒకేసారి జాయింట్గా ఏర్పడి డబ్బుని డిపాజిట్ చేయాలి అనుకున్నట్లయితే అప్ టు నైన్ ల్యాక్స్ వరకు డిపాజిట్ చేయొచ్చు ఇన్ కేస్ మీరే ఉన్నారు మీరు మీ వైఫ్ ఇద్దరు కలిపి ఒక ఖాతాని ఓపెన్ చేస్తే అప్ టు నైన్ లాక్స్ వరకు డిపాజిట్ చేయవచ్చు అనమాట సో ఈ పథకంలో అతి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే సేఫ్టీ ఎందుకంటే మన డబ్బు పోస్ట్ ఆఫీస్లో పెడుతూ ఉన్నాం పోస్ట్ ఆఫీస్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ సో మన డబ్బు సేఫ్ వాళ్ళు చెప్తున్నారు వడ్డీ అన్నది సిక్స్ పాయింట్ సిక్స్ అని చెప్పి ఖచ్చితంగా వడ్డీని యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మన డబ్బు సేఫ్ అదేవిధంగా ఖచ్చితంగా వడ్డీ అన్నది జనరేట్ అవుతూ ఉంటుంది స్టాక్ మార్కెట్ లాగా మ్యూచువల్ ఫండ్స్ లాగా లాసెస్ రావడానికి ఛాన్సే లేదనమాట కొందరికి డౌట్ ఉంటుంది ఎంత డబ్బుని డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ అన్నది వస్తుంది అని చెప్పి అందుకనే నేను గూగుల్ ఓపెన్ చేసి పిఓఎంఐఎస్ క్యాలిక్యులేటర్ అని చెప్పి టైప్ చేశా చూడండి ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే అమౌంట్ని ఎంటర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర వన్ ల్యాక్ ఒక లక్ష రూపాయలు ఉన్నట్లయితే వడ్డీ అనేది సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ కాబట్టి ప్రతీ నెల మీ బ్యాంక్ అకౌంట్లో ఐదు వందల యాభై రూపాయలు క్రెడిట్ అవుతూ ఉంటాయి ఇన్ కేస్ మీరే కనుక మ్యాక్సిమం లిమిట్ అయినా నాలుగు లక్షల యాభై వేలు నాలుగు లక్షల యాభై వేలు డిపాజిట్ చేసినట్లయితే రెండు వేల నాలుగు వందల డెబ్భై ఐదు రూపాయలు ప్రతీ నెల వడ్డీ అన్నది యాడ్ అవుతూ ఉంటుంది మీ డబ్బు సేఫే మీరు నాలుగు లక్షల యాభై వేలు డిపాజిట్ చేస్తారు ఆ డబ్బు ఐదు సంవత్సరాల తర్వాత మీకు ఎలాగో వస్తుంది ఆ డబ్బు అలాగే ఉంది ఇన్ కేస్ మీరు అదే నాలుగు లక్షల యాభై వేలు బిరువలో దాచుకున్నట్లయితే అదంతే ఉంటుంది గుడ్లు పెట్టదు మనమే కనుక ఈ డిపాజిట్ ఈ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో డిపాజిట్ చేసినట్లయితే ప్రతీ నెల రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఫ్రీగా వస్తున్నట్లే కదా ఇంట్లో ఉంటే ఖర్చు పెట్టేస్తాం దానికని దీనికని తీసేస్తాం అదే డిపాజిట్ చేస్తే సేఫ్గా ఉంటాయి దాంతోపాటు వడ్డీ కూడా వస్తుంది ఇన్ కేస్ మనమే కనుక జాయింట్ అకౌంట్ ఆల్రెడీ చెప్పా జాయింట్ ఖాతాను ఓపెన్ చేస్తే నైన్ ల్యాక్స్ రూపీస్ డిపాజిట్ చేసుకోవచ్చు మీరే కనుక నైన్ ల్యాక్స్ డిపాజిట్ చేసినట్లయితే మీకు మంత్లీ మంత్లీ వచ్చే వడ్డీ అన్నది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ అంటే దాదాపుగా ఐదు వేలు యాభై రూపాయలు తక్కువ ఐదు వేలు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటాయి చూడండి ఇన్ కేస్ మీకే కనుక చిల్డ్రన్ ఉన్నట్లయితే వాళ్ళు కనుక హాస్టల్లో ఉన్నట్లయితే ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే ప్రతి నెల వడ్డీ పడుతుందో దానికి సంబంధించిన ఏటీఎం కార్డు ఇచ్చేయండి దాదాపుగా ఐదు వేలు క్రెడిట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి ఎంతైతే కావాలో సరిపోతుంది కదా మీరు స్పెషల్గా బ్యాంక్ వెళ్ళి ప్రతి నెల ఐదు వేలు ఈ విధంగా డిపాజిట్ చేయాల్సిన అవసరమే లేదు మీరు ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేస్తారో దాని మీద ఆధారపడి వడ్డీ అనేది వస్తూ ఉంటుంది అనమాట మీరే కనుక ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ని డిపాజిట్ చేసినట్లయితే ప్రతి నెల రెండు వేల నాలుగు వందల ఐదు రూపాయలు మీరే కనుక జాయింట్ ఖాతా ఓపెన్ చేసి నైన్ ల్యాక్స్ రూపీస్ని డిపాజిట్ చేసినట్లయితే ప్రతి నెల దాదాపుగా ఐదు వేలు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంటాయి ఇన్ కేస్ మీకే కనుక పేరెంట్స్ ఉన్నట్లయితే వాళ్ళు కనుక వాళ్ళ సొంతూరులో ఉన్నట్లయితే ఒక ఖాతా ఓపెన్ చేయండి ఏటీఎం కార్డు ఇచ్చేయండి ప్రతి నెల వాడుకుంటూ ఉంటారు కదా సో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా అడగవచ్చు మీరు ఎక్కడ ఓపెన్ చేయాలని పేర్లో ఉంది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు ఇన్ కేసు వాళ్ళు కనుక అడిగినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఇచ్చేయండి దాంతోపాటు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఫిలప్ చేయండి ఫిలప్ చేసి మీ డబ్బుని ఒకేసారి వాళ్ళకి ఇవ్వండి అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఒకేసారి ఇచ్చేస్తే వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒకటో తారీఖు అనుకోండి మీరు ఒకటో తారీఖున ఈ ఖాతాని ఓపెన్ చేసినట్లయితే వచ్చే నెల ఒకటో తారీఖున మీ అకౌంట్లో వడ్డీ అన్నది పడుతూ ఉంటుంది అనమాట సో ఏ రోజు అయితే ఓపెన్ చేస్తారో అదే రోజు ప్రతి నెల వడ్డీ అన్నది క్రెడిట్ అవుతూ ఉంటుంది దాంతోపాటు ఈ ఖాతాపై ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు టీడీఎస్ కూడా కట్ అవుతుంది అనమాట టీడీఎస్ కట్ అవ్వకుండా ఉండడం అన్నది ఒక రకంగా అడ్వాంటేజ్ గమనించండి ఇదన్నమాట మ్యాటర్ మీకే కనుక ప్రతి నెల వడ్డీ అన్నది కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఖాతాని ఓపెన్ చేయండి ప్రతి ఒక్కరూ ఓపెన్ చేయవచ్చు సో ఇదనమాట మ్యాటర్ ఇన్ కేస్ ఈ పథకం గురించి మీకు మరిన్ని వివరాలు కావాలంటే ఒక కోర్స్ ఉంది ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఒక కోర్స్ని అప్లోడ్ చేసాం ఆ కోర్సులో ఏ టు జెడ్ వివరాలు అన్నీ ఉంటాయి సో ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది ఇది మ్యాటర్ థ్యాంక్ యూ సో మచ్ Thanks for watching Jai